వస్తే కొన్ని సీరియస్ టాపిక్స్ డిస్కస్ చేయాలనిపిస్తుంది. సో మీకు ఒక అమ్మాయికి ముందు ఒక అఫేర్ ఉండేది, శ్రీ సత్య అని, అదే హౌస్ లో మీరిద్దరు బాగా కొంచెం కెమిస్ట్రీ వర్కౌట్ అయింది ఆడియన్స్. సో ఇప్పుడు ఎలా ఉంది ఆ జర్నీ? ఇప్పుడు పెద్దగా టచ్ లో లేము, మీరు జస్ట్ ప్రొఫెషనల్ ఫ్రెండ్స్ అంతే. ఎప్పుడైనా నెలకోసారి మాట్లాడుకుంటాం అంతే. ఏదైనా మాకు షోస్ పిలుస్తారు కదా ఈవెంట్స్ కానీ అప్పుడు మాట్లాడే తప్పించి వీఆర్ నాట్ ఇన్ టచ్. ఓకే, మీకు ఏమైనా లవ్ ఫెయిల్యూర్ అయిందా? చాలా చాలా అన్న, ఏదో ఒకటి చెప్పండి. ఎందుకు ఫెయిల్ అయిందో చెప్పండి. అంటే మా ఆడియన్స్ లో కొంతమంది యూత్ ఉన్నారు, సో వాళ్ళు తెలుసుకుని ఓకే ఈ మిస్టేక్ నేను చేయకూడదు అని వాళ్ళు ప్రిఫర్ చేస్తారు. ఎక్కువ అటెన్షన్ ఇవ్వద్దు అమ్మాయిలకి, ఇస్తే వాళ్ళు టేకెన్ ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటారు. ఏ అందరూ అలా ఉండాలి, మాక్సిమం అట్లా ఉన్నారు నాకు తెలిసి. అంతేనా? అంతే. సో మనం ఎక్కువ ప్రేమ చూపిస్తే వాళ్ళు మనల్ని నెక్స్ట్. మీకు ఇప్పటి వరకు లవ్ మీద మీ ఫీలింగ్ ఏంటి? నేను లవ్ ఫెయిల్యూర్ అని అడగలా, లవ్ మీద మీ ఫీల్ ఏంటి అని అడుగుతున్నా. అదే మీ ఒపీనియన్? అదొక మంచి ఫీలింగ్, బాగుంటుంది బ్రో, అందులో ఉన్నంతసేపు బాగుంటుంది. ఏదన్నా అటు ఇటు అయితేనే దూలు తీరిపోతుంది. అవునా? ఇప్పటి వరకు లేదు, నేను నా ఫ్రెండ్స్ని చూసా చాలా మందిని, అందుకే నాకు భయం. నేను అందుకే వెళ్ళను రిలేషన్స్, లవ్ టచ్ అయినా వెళ్ళను, నాకు భయం. సో మీకు వచ్చి ప్రపోజ్ చేసి అలా చేసా చాలా మంది, లేదు నువ్వు అని చెప్పా. అవునా? అవునులే, మీ మమ్మీ గారిని చూస్తే పారిపోతాను. మీ అమ్మగారు వస్తే ఎవడాడు స్టూడియోకి వచ్చి పడతారా? ఆవిడ స్టూడియోకి రాకర్లే, జస్ట్ చూస్తారా. మీకు ఎక్కువ ఏ మ్యూజిక్ అంటే ఇష్టం? నాకు తెలుగు సాంగ్స్ ఎక్కువ ఇష్టం. ఏదో పాట పాడండి. మన పాత తెలుగు పాటలే ఉంటాం. ఏ పాట పాత అంటే? ఇళయరాజా సార్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం. ఇది ఒక పాట మా కోసం. నా గొంతు కూడా బాగాలేదు. ఎందుకు? పర్లేదు, మేము ఆటో ట్యూన్ చేస్తాం. నిజంగా బాగా, అసలు నోస్ అంత బ్లాక్. బటర్ఫ్లై బటర్ఫ్లై అని పాడండి మా ఆడియన్స్ కోసం. ఏదన్నా పాడదామా? నువ్వు కూడా అందుకో. మాటేరాని చిన్నదాని కళ్ళు అందాలని పల్లవించి ఆలపించే పాట ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీకు బ్రో క్వశ్చన్ ఏంటంటే, మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావు? ఎందుకు బ్రో అంత తినిగా ఫ్రస్ట్రేటెడ్గా చెప్తున్నారు? ఫ్రస్ట్రేషన్ ఏం లేదు, బేసికలీ నాకు ఫస్ట్ నుంచి బిగ్ బాస్ అంటే ఇంట్రెస్ట్ లేదు. నేను కూడా అంత ముందు అని కొంచెం కామెడీ చేసుకునేవాడిని. మరి ఎందుకు వెళ్ళారు చెప్తా, నా అక్కడికి వస్తా. బిగ్ బాస్ యూజువల్లీ ఏంటంటే పక్కింట్లో మనం జరిగే గొడవలు, క్యూరియాసిటీ అది కదా బేసికలీ అట్రాక్ట్ చేసేది ఏంటి ఆ డ్రామా. అక్కడ గొడవలు పెట్టుకుంటే కానీ సర్వైవ్ అవ్వలేము. అక్కడ ఇవ్వాల్సిన కంటెంట్ ఈధర్ గొడవలు ఉండాలి, ఓర్ లవ్ ఉండాలి, ఓర్ సింపతి, ఓర్ కామెడీ. ఇవి చేస్తేనే అక్కడ సర్వే అవుతాం. బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బిచ్చింగ్, బ్యాక్ బిచ్చింగ్ అని అనలేం కానీ దాని ఇంకో పదం ఏదో ఉంది దానికి, ఏదో లేదు, గాసిపింగ్. గాసిపింగ్. సో నాకు తెలిసినంతవరకు అది ఓటింగ్కి సంబంధమేం లేదు. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓటింగ్ కమ్స్ లాస్ట్. అండ్ నేను బిగ్ బాస్ ఎందుకు వెళ్ళానంటే, నేను అంతకుముందు నా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశాక షార్ట్ ఫిల్మ్స్, యూట్యూబ్లో వెబ్ సిరీస్లు ఇవన్నీ చేసుకుని మూవీస్లో గ్రాడ్యుయేట్ అయ్యాక నాకు రోల్స్ చాలా కష్టం మీద వచ్చేవి. బట్ ఏదో ఆడియస్ ఇడిగేసి మొత్తానికి రెండు సినిమాల్లో వన్ ఆఫ్ ద లీడ్స్గా వేసా, ప్లేబ్యాక్ అని, పెళ్లి కూతురు పార్టీ అని, అంతకుముందు సపోర్టింగ్ రోల్స్ వేసా ప్రేమంలో, వరల్డ్ గవన్లో. సో లీడ్గా నేను గ్రో అవ్వదు అనుకుంటే అది నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఈజీగా వచ్చేవి కాదు ఆఫర్స్ నాకు. ఏమన్నా అంటే మార్కెట్ లేదు, రీచ్ లేదు, ఎక్స్పోజర్ లేదు అనేవాళ్ళు. సో అది బ్రేక్ చేద్దాం, దానివల్ల బిగ్ బాస్కి వెళ్ళడం జరిగింది. ఏదో బిగ్ బాస్ టైటిల్ కొట్టేయడం ఇది అలా. సో ఇప్పుడు నెక్స్ట్, ఇప్పుడు ఆల్రెడీ నాకు ఆ పర్పస్ సర్వ్ అయిపోయింది. మొన్న ఇల్లా బిగ్ బాస్కి నా గురించి ఆడియన్స్కి తెలిసింది. సో ఇంకా కొత్తగా నేను ప్రూవ్ అక్కడికి వెళ్ళి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఏం లేదనుకుంటున్నాను నేను. ఓకే సూపర్. కుషిత, మీకు ఛాన్స్ వస్తే వెళ్తారా హౌస్లోకి? నాకు అలా గొడవలు పడ్డా నచ్చదు. మనం ఏదన్నా ప్రేమగా శాంతిగా చెప్తూ ఉంటాం. సో అంత గట్టిగా అరిచేసి మీరు ఎంత శాంతిగా చెప్పారో నేను సాక్షి టీవీలో చూసా. మరి అది నా వరకు వస్తే మాత్రం నేను రియాక్ట్ అవుతాను, కానీ అనవసరంగా గొడవలు పడలేను నేను, నాకు అది నచ్చదు. ఓకే, అక్కడ గొడవ గట్టిగా అరిచేసి గొడవ పడాలంటే అమ్మో నాకు ఇందాకలా.